మై గాడ్ అమ్మయ్యా, పార్సల్ వచ్చేసింది. ఏం పార్సలే? చింటూ, బేబీ ఫస్ట్ బర్త్డేకి ఇండియాలో ఆర్డర్ చేశాం కదా, ఆ పార్సల్ వచ్చేసింది. వెయిట్ వెయిట్ వెయిట్, మన యూట్యూబ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకుందాం. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్నేహతో సరదాగా. ఈ పార్సల్ 13 kgs వెయిట్ ఉందండి, కానీ మేము 20 kgs పే చేసాము. ఎందుకంటే వాల్యూమ్ ఆక్యుపై చేసింది 20 kgs అన్నారు. లాస్ట్ టైం మేము డెకరేషన్ ఐటమ్స్ తెప్పించుకున్నాం అనమాట. అప్పుడు తెలిసింది మాకు డెకరేషన్ ఐటమ్స్లో బంతిపూలు, ఇలాంటి చిన్న చిన్న హ్యాంగింగ్స్, ఇలా డిఫరెంట్ ఐటమ్స్ తెప్పించుకున్నానండి. అవన్నీ బరువు లేవు, తేలిగ్గా ఉన్నాయి, కానీ స్పేస్ మాత్రం ఎక్కువ ఆక్యుపై చేసిందండి. సో వాళ్ళని చెప్పారు, బరువుకి కాదు మేము ఛార్జ్ చేసేది, స్పేస్కి ఛార్జ్ చేస్తామన్నారు. అప్పుడు అనిపించింది, అరే బరువు తక్కువ ఉన్నా కూడా ఈ లాజిక్లో వీళ్ళు ఎక్కువ తీసేసుకుంటున్నారే అని చెప్పి. ఇప్పుడు ఈ పార్సల్ పరిస్థితి కూడా అంతే, నాకు డ్రెస్సెస్ ఉండడం వల్ల స్పేస్ ఆక్యుపై చేసింది, దానికి మేము ఎక్స్ట్రా పే చేయాల్సి వచ్చింది బరువు కంటే. మెయిన్గా మన ఇండియన్ డ్రెస్సెస్ కోసమే ఈ పార్సల్ తెప్పించానండి. ఇక్కడ కూడా ఇండియన్ డ్రెస్సెస్ దొరుకుతాయి, కానీ చాలా ప్రైజ్ ఉంటుంది. మనం ఇండియా నుంచి అనుకోండి, కస్టమైజ్ చేసుకొని మన బర్త్డే థీమ్ తగ్గట్టు, లేదా మామ్ అండ్ డాటర్ కాంబో, లేదా ఇంకేదైనా డిఫరెంట్ ప్యాటర్న్స్లో స్టిచ్ చేపించి తెప్పించుకోవచ్చు అని చెప్పి ఈ పార్సల్ మెయిన్గా వేయించుకున్నాను అనమాట. నా డ్రెస్ సో పీచ్ కలర్లో తీసుకున్నాను డ్రెస్. ఇలా ఉంటుంది డ్రెస్. ఇది నేను బర్త్డే రోజు వేసుకొని మేము ఎలా వచ్చింది ఈ డ్రెస్ స్టిచ్చింగ్ అండ్ నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అవన్నీ కూడా ఇంకో వీడియోలో షేర్ చేస్తాను. మనకు మార్చ్లో హోలీ ఫెస్టివల్ వస్తుంది కదా, ఇక్కడ చిన్న చిన్న ఈవెంట్స్ కండక్ట్ చేస్తుంటారండి. వాటికి మనము ఏ డ్రెస్ వేసుకున్నా కలర్స్ గిట్లో అంతా పాడైపోయి అండ్ వన్ టైం యూస్ లాగే వర్క్ అవుతాం కదా, అందుకు కొంచెం తక్కువ బడ్జెట్లో నేను ఇండియాలోనే ఆర్డర్ చేశాను అనమాట. ఇక్కడ కనుక్కుంటే చాలా ప్రైస్ చెప్పారండి. సరే వన్ టైం యూస్కి అంత ఖర్చు పెట్టడం ఎందుకు, ఎలాగో పార్సల్ వస్తుంది కదా అని చెప్పి ఇండియా నుంచి తెప్పించా. ఇది ఇవాక కుర్తా అనమాట, ఇది నాకు టాప్, ఇది మా బుజ్జమ్మాయికి ఇంకొక డ్రెస్ అనమాట. అసలు ఎంత క్యూట్ ఉన్నాయి కదా. నాకు బేబీ పుట్టక ముందు బయట వెళ్ళినప్పుడు అక్కడ చూసినప్పుడు అలా అనిపించేది, అరే ఎంత క్యూట్ ఉన్నాయి బట్టలు, బేబీ పుట్టాక ఇలాంటివి వేయాలి అని చెప్పి. మెయిన్గా ఇలాంటి అకేషన్స్ అప్పుడే ఇలాంటివి క్యూట్ క్యూట్గా వేస్తాము. నార్మల్ టైంలో వేస్తే ఇవి కొంచెం అలా చిరాకున్నా ఇంకా బాగా ఇరిటేట్ అవుతారు, వద్దు వద్దు అని చెప్పి విసిగించేస్తారనమాట. కానీ ఇలాంటి అకేషన్స్లన్నా వేసి ఆ హ్యాపీనెస్ తీర్చుకుందామని చెప్పి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రాక్స్ తెప్పించాను అనమాట. ఇది వన్ ఆఫ్ ద ఫ్రాక్. మోస్ట్లీ ఇది మీ అందరి ఇళ్ళలో ఉండొచ్చు, నాకు చిన్నప్పటి నుంచి చాలా ఫేవరెట్ అండి. అదేనండి మినీ ఇడ్లీస్. ఇంకా చెన్నైలో సాంబార్ ఇడ్లీ అంటే ఖచ్చితంగా ఈ ఇడ్లీసే యూస్ చేస్తారు. సరే మా పాపకు కూడా ట్రై చేపిద్దామని తెప్పించాను, చాలా వెతికామండి దొరకలేదు. ఫైనల్గా మా తమ్ముడు వాళ్ళ వైఫ్ వెళ్ళేసి సర్చ్ చేసి నాకు ఈ ప్లేట్ పంపించారు. చాలా థిక్గా అండ్ క్వాలిటీ కూడా బాగుంది. మా బుజ్జమ్మాయి బర్త్డే థీమ్కి తగ్గట్టు ఒక రెడ్ కలర్ ఫ్రాక్ ఉంటే బాగుంది అనుకున్నాను. సో ఈ లీవ్స్ ప్యాటర్న్లో ఈ ఫ్రాక్ బాగా నచ్చింది. యాక్చువల్లీ ఇవి డైరెక్ట్గా మా పిన్ని వాళ్ళు షాప్కి వెళ్ళి చూసి తీసుకున్నారనమాట. పిక్చర్లో వీడియోలో నాకు ఇంత మంచి రెడ్ కలర్ కనిపించలేదండి, కానీ డైరెక్ట్గా చూస్తే ఎంత బాగుందో ఈ కలర్. నేను వెయిట్ చేస్తున్నాను ఇవన్నీ డ్రెస్ చేసి మా అమ్మాయికి మంచి మంచిగా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో ఫొటోస్ తీయాలని చెప్పి. హోప్ షీ విల్ సపోర్ట్. లాస్ట్ టైం నా సంక్రాంతి వీడియోలో ఆద్య కలెక్షన్స్లో నేను గ్రీన్ అండ్ పింక్ శారీ చూపించాను కదా, అండ్ ఇంకా వాళ్ళ దగ్గర కాట్ సెట్ టాప్ ఇవి కూడా ఆర్డర్ చేశాను, బట్ టైంకి రాలేదని చెప్పాను కదా. అవి వచ్చాయి దాని తర్వాత, అండ్ వాటిని ఈ పార్సల్లో తెప్పించుకున్నాను. ఇదేనండి ఆ కాట్ సెట్, టాప్ చూస్తున్నారు కదా, ఇలా సింపుల్గా చిన్న వర్క్ ఇచ్చి ఇలా ఇచ్చారనమాట. ఇది టాప్ అండ్ దాని ప్యాంట్ ఇది. ఇప్పుడు కాట్ సెట్స్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి, సరే ఒక్కటైనా ట్రై చేద్దామని చెప్పి దీన్ని ఆర్డర్ చేశాను. నేను వేసుకొని స్టైల్ చేసి తర్వాత ఎప్పుడైనా షార్ట్స్లో అలా మీకు షేర్ చేస్తాను. అండ్ ఈ కాటన్ డ్రెస్ ఒకటి ఆర్డర్ చేశాను, చాలా బాగుందండి క్వాలిటీ, యునిక్ డిజైన్స్, బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ అండ్ మంచి క్వాలిటీ కావాలి అనుకుంటే మీరు ఒక్కసారి వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కానీ వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో కానీ జాయిన్ అయ్యి ఆర్డర్ చేసి చూడండి. మీకు ఎలా అనిపించిందో నాతో కమెంట్స్లో షేర్ చేయండి. ఇది నెక్స్ట్ డ్రెస్, బేబీ పింక్లో తీసుకున్నాను. మోస్ట్లీ ఇక్కడ అమ్మాయి అంటే పింక్, అబ్బాయి అంటే బ్లూ అని ఫిక్స్ అయిపోతారండి. సో అందుకు ఈ పింక్ కాంబినేషన్లో ఒకటి ఉండాలని చెప్పి తీసుకున్నాను.
దీనికి హైలైటే ఈ ఫ్రిల్స్ అన్నమాట, డబుల్ లేయర్ ఇచ్చాడు అండ్ వీటి మీద చిన్న చిన్న షైనింగ్ డాట్స్ లాగా ఇచ్చాడు, సో దట్ మనము ఈవినింగ్ వేస్తే మంచి పార్టీ లుక్ వస్తుంది. అండ్ ఈ ఫ్లవర్ చూసారా, ఇక్కడ ఒక ఫ్లవర్ అండ్ పైన హైలైట్ చేయడానికి ఒక చిన్న ఫ్లవర్ ఇచ్చారు. ఓపెనింగ్ నెట్ ఇవ్వడం వల్ల వాళ్ళకి మరీ అన్ఈజీగా లేకుండా, మరీ ఇలా నెక్కి టైట్గా లేకుండా బాగుంటుంది లుక్ అని చెప్పి ఈ డ్రెస్ ఆర్డర్ చేశాను. దీనికి ఒక చిన్న బెల్ట్ టైప్ కూడా ఇచ్చారండి, బెల్ట్ అండ్ వీటికి ఇక్కడ ఫ్లవర్కి హ్యాంగింగ్స్ అదే ప్యాటర్న్లో హ్యాంగింగ్స్ ఇచ్చారు. చాలా బాగుంది అనిపించింది నాకు వీడియోలో చూసినప్పుడు, అందుకు ఇది ఒకటి ఆర్డర్ చేశాను. యా ఇది ఇంకొకటి వైట్ అండ్ బ్లూ అనమాట. దీని ప్యాటర్న్ నాకు కొంచెము డిఫరెంట్ అనిపించింది. ఈవెన్ ఫ్రిల్ మోడల్ అయినా కూడా ఒకటి ఇలా క్రాస్గా వైట్ లైన్ బ్లూ లైన్ ఇలా ఇచ్చాడు కదా, ఇది కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అనిపించింది. అండ్ ఇక్కడ నెక్ చూస్తే చిట్టి చిట్టి ఫ్లవర్స్ ఇచ్చేసాడు 5. ఇంకా నెక్కి మళ్ళీ మనం చైన్ ఇవన్నీ వేయకుండా జస్ట్ ఈ డ్రెస్ వేసేసి అలా ఫొటోస్ తీసేచ్చు. అండ్ ఇక్కడ టాప్ బాడీ పార్ట్ కూడా చూస్తే డబుల్ కలర్తో బాగా హైలైట్ చేశాడు, బ్లూ అండ్ క్రీమ్, మళ్ళీ బ్లూ అండ్ క్రీమ్. సింపుల్గా బాగుంది అనిపించింది, అందుకు ఈ డ్రెస్ ఒకటి ఆర్డర్ చేశాను. ఇది మా అమ్మాయికి హోలీ డ్రెస్ అనమాట, వైట్లో తీసుకున్నాను. అగైన్ 1 యూస్ కదా, సో సింపుల్గానే తీసుకున్నాను. ఇది మా చింటూ షర్ట్ అనమాట, మా ఇద్దరు డ్రెస్సెస్కి మ్యాచ్ అయ్యేలాగా ఈ షర్ట్ తీసుకున్నాము. ఈ షర్ట్ని తను ఆ రోజు ఇంకొంచెం కోట్ ఇలా వేసి కొంచెం హైలైట్ చేయబోతున్నాడు. సో ఎంపిక ఎలా ఉంటుంది తర్వాత షేర్ చేస్తాము. ఇది సేమ్ మామ్ అండ్ డాటర్ కాంబో అని చెప్పాను కదా, అది మా భుజం వైట్ డ్రెస్. ఇది డిజైన్ చేంజ్ అనండి, ఈ బటర్ఫ్లై ఉంది కదా, ఇది హాఫ్ ఆఫ్ ద బటర్ఫ్లై పాప డ్రెస్ మీద, హాఫ్ బటర్ఫ్లై నా డ్రెస్ మీద ఉంటుంది. ఇదంతా మొత్తం హ్యాండ్ వర్క్ అండి, ఇక్కడ ఉంది కదా ప్యాటర్న్స్, ఇది కూడా హ్యాండ్ వర్క్, మొత్తం నెట్. ఇలా సింపుల్గా డిజైన్ చేయించాను. మేము ఇలా నేను పాపని ఇలా ఎత్తుకున్నప్పుడు ఫుల్ బటర్ఫ్లై ఫామ్ అవుతుంది, అది మా కాన్సెప్ట్. చూడాలి ఎలా ఉంటుంది వేసుకున్నాక అని చెప్పి నేను కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నాను ఇవి రెండు స్టైల్ చేయడానికి. ఇది నైట్ ప్యాంట్ అండ్ టాప్, దీంతో పాటు ఇంకొక ఎల్లో కలర్ క్యూట్ సాఫ్ట్ టైప్ పంపించారు. ఇవి రెండు నాకు సర్ప్రైజ్ అండి, తర్వాత అర్థమైంది అది నా ఫ్రెండ్ మా బుజ్జమ్మాయి కోసం పంపించింది అనమాట. సో ఇవన్నీ దాని ప్రీ బర్త్డే గిఫ్ట్స్గా ట్రీట్ చేద్దాము. బట్టలు అయిపోయాయి, ఇంకా రిటర్న్ గిఫ్ట్స్కి తెచ్చినవి ఇవి. ఇది వచ్చి కిడ్డీ బ్యాగ్స్. నాకు ఫస్ట్ బర్త్డే రిటర్న్ గిఫ్ట్స్ అనగానే ఫస్ట్ మైండ్లో వచ్చిన థాట్ వచ్చి కిడ్డీ బ్యాంక్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి, పిల్లలకి ఇప్పటి నుంచే సేవింగ్స్, మనీ ప్రిఫరెన్స్ ఇవన్నీ నేర్పిస్తే వాళ్ళు లాంగ్ టర్మ్లో దాని వాల్యూ తెలుసుకొని స్పెండ్ చేస్తారని చెప్పి నా థాట్ అనమాట. దీని వెనకాల అంత పెద్దగా ఆలోచించాను, అందుకే ఇది వన్ ఆఫ్ ద రిటర్న్ గిఫ్ట్ ఆర్డర్ చేశాను. ఇది పాప కోసం కాదు, నేను లాంగ్ బ్యాక్ ఒక పేజ్లో క్లచ్ ఆర్డర్ చేశాను అనమాట, బట్ లాస్ట్ పార్సల్లో అంతకు ముందు నాకు తెప్పించుకోవడానికి కుదరలేదు, సో ఈ పార్సల్లో తెప్పించుకున్నాను. ఇదే ఆ క్యూట్ క్లచ్, ఎస్. అండ్ ఇది హ్యాంగింగ్ బ్యాగ్లా కూడా వేసుకోవచ్చు, సో చైన్ ఇచ్చారు అండ్ పర్స్ మీద చాలా మంచి డీటెయిలింగ్ వర్క్ ఇచ్చారండి. సో మనము ఎక్కడైనా పార్టీస్కి అలా మంచిగా శారీ కట్టుకొని ఇలా స్టైల్గా క్యారీ చేయడానికి బాగుంటుంది. నా దగ్గర ఇలాంటిది ఒక్కటి కూడా లేదు, సరే ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఇది ఆర్డర్ ఇచ్చాను. చాలా బాగుందండి, మీకు పేజ్ డీటెయిల్స్ కావాలంటే కమెంట్ చేయండి, నేను షేర్ చేస్తాను డీటెయిల్స్. ఇవి రిటర్న్ గిఫ్ట్స్ పెట్టడానికి కావాల్సిన కవర్స్ అనమాట. మా థీమ్ ఏంటి అని చెప్పి మీకు ఏమైనా గెస్ చేయగలిగితే నాకు కమెంట్స్లో షేర్ చేయండి, మీ గెస్ కరెక్టో కాదు నేను అక్కడ ఆన్సర్ చేస్తాను. ఇది రిటర్న్ గిఫ్ట్లో పెట్టడానికి ఫింగర్ టాయ్స్ అనమాట. పిల్లలు ఇలాంటివన్నీ ఉంటే కొంచెం ఎక్సైటింగ్గా ఫీల్ అవుతారు కదా అని చెప్పి ఇలా చిన్న చిన్నవి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్ని తెప్పించానండి. ఇది థ్యాంక్ యూ స్టిక్కర్స్ ఈ బ్యాగ్స్ మీద అంటించడానికి తీసుకున్నాను అనమాట. ఇది మాస్క్, అక్కడ వచ్చిన పిల్లలందరికీ మాస్క్స్ ఇస్తే వాళ్ళు వాటిని పెట్టుకొని కొంచెం ఫొటోస్ అలా తీసుకుంటారు కదా, మంచి ప్రాప్స్గా ఉంటాయని చెప్పి ఇది తెప్పించాను. ఇది ఫోల్డబుల్ బ్యాగ్స్ అండి, నేను 2 కలర్స్లో తెప్పించుకున్నాను అండ్ డిఫరెంట్ ప్రైసెస్లో డిఫరెంట్ మోడల్స్, చాలా వెరైటీస్ ఉన్నాయి. నేను సింపుల్గా ఉన్న మోడల్ తీసుకున్నాను అనమాట. నేను వీటిల్లో చాక్లెట్స్ పెట్టి ఆ రిటర్న్ గిఫ్ట్ బ్యాగ్లో పెడదామని చెప్పి తీసుకున్నాను. దానికే కాదండి, ఇంకా చాలా వాటికి యూస్ చేసుకోవచ్చు. మన ఇంటికి ఎవరైనా వచ్చారు గెస్ట్స్ ఏదైనా చిన్న గిఫ్ట్ పెట్టించాలి అన్నప్పుడు ఇది మంచిగా యూజ్ అవుతుంది. ఇది జస్ట్ ఇలా ఫోల్డ్ చేసేస్తే బ్యాగ్ లాగా ఉంటుంది, దాంట్లో ఆ గిఫ్ట్ పెట్టేసి ఇచ్చేయచ్చు అనమాట. క్యూట్గా అనిపించింది, అందుకే నేను ఇది కూడా ఆర్డర్ చేశాను. ఇవి నేను ఒక పేజ్లో హ్యాండ్మేడ్ ఐటమ్స్ తప్పించాను,
తను పంపించింది. యాక్చువల్లీ ఆ హ్యాండ్ మేడ్ ఐటమ్స్ నాకు ఇంకా రాలేదండి, ఎందుకంటే అవి పార్సల్లో అలో చేయలేదు. నేను ఆ హ్యాండ్ మేడ్ ఐటమ్స్తో పాటు ఇలా పెన్స్ ఇవి తెప్పించాను, సో దట్ రిటర్న్ గిఫ్ట్స్లో వేస్తే పిల్లలు యూజ్ చేసుకుంటారు కదా డైలీ పర్పస్కి అని చెప్పి. వీటితో పాటు అమ్మాయి పాప కోసం ఒక చిన్న ఫ్రేమ్ కస్టమైజ్ చేసిందండి. ఇవి బేబీ బర్త్ డీటెయిల్స్ అండి. సో మనకి ఏమేమి డీటెయిల్స్ కావాలి అండ్ ఏ ఫోటో పెట్టాలి అండ్ తన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ ఉన్నాయన్నమాట. కుక్కమెలం థీమ్, ఇలా చాలా థీమ్స్ ఉన్నాయి. మనం ఏ థీమ్ సెలెక్ట్ చేసుకుంటే సో బ్యాక్డ్రాప్ అలా సెట్ చేసి దాని మీద మన బేబీ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేసేస్తుంది. చాలా క్యూట్ ఉంది కదా. ఈ బర్త్డే థీమ్ ఫోటో ఫ్రేమ్ వచ్చి సోల్స్ బై శ్వేత అని చెప్పి తన ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. వీటితో పాటు ఇంకా కొన్ని హ్యాండ్ మేడ్ ఐటమ్స్ పంపించింది తను, బట్ అవి పార్సల్ అలా చేయలేదండి, అందుకని అవి మీకు చూపించలేకపోతున్నాను. యాక్చువల్లీ నా పర్సనలైజ్డ్ హ్యాండ్ మేడ్ గిఫ్ట్లో వాటికి మ్యాగ్నెట్స్ ఉన్నాయండి. సో మ్యాగ్నెట్స్ ఉండడం వల్ల వాళ్ళు అలో చేయలేదు. నేను అడిగాను నా ఫ్రెండ్స్ వాళ్ళు తప్పించుకున్నారు మీరు అలో చేయొచ్చు కదా అని. మేమైతే అలో చేస్తాము, ఒకవేళ కస్టమ్స్లో వాళ్ళు పట్టుకుంటే మాత్రం ఈజీగా 15,000 to 20,000 ఫైన్ పే చేయాల్సి ఉంటుంది, మీరు రెడీ ఉన్నారంటే మేము పంపిస్తామన్నారు. తెలిసి తెలిసి అంత పెద్ద రిస్క్ తీసుకోవడం ఎందుకని చెప్పి మేము ఇంకా వేరే పర్సన్ వస్తుంటే ఆ పర్సన్తో తెప్పించుకున్నాను. ఇవే కాదండి, కొన్ని ఐటమ్స్ ఉన్నాయి వాటిని స్ట్రిక్ట్గా అలా చేయాలండి. ఒకవేళ దొరికితే మాత్రం పొరపాటున అంతే చాలా ఫైన్స్ వేస్తారనమాట. అందుకు కొరియర్ సర్వీస్ వాళ్ళు ఇనిషియల్గానే ఆపేస్తారు. వాటిలో ఫస్ట్ మెయిన్ థింగ్స్ ఏంటంటే గోల్డ్ అండ్ సిల్వర్, ఇవి ష్యూర్గా అలా చేయాలంట. నేను మళ్ళీ అడిగాను ఎలా అయినా మధ్యలో పెట్టేసి పంపించచ్చా అంటే లేదు స్కానింగ్లో బయటపడిపోతుంది, మీవైతే అలో చేయడం పక్కా అని చెప్పారు. మెడిసిన్స్ అలో చేస్తారు వాటిని సపరేట్ పార్సల్లో. వాటికి మనము ప్రిస్క్రిప్షన్స్ ఇలాంటివి ఏవో ఉండాలంట, అవన్నీ ఉండి వ్యాలిడ్ అయితే అప్పుడు ఆ మెడిసిన్స్ని మనము తప్పించుకోవచ్చు. వాటిలో మెయిన్గా మనకి కరెన్సీ కాయిన్స్, లిప్స్టిక్స్, పర్ఫ్యూమ్స్ అండ్ నెయిల్ పాలిషెస్ ఇలాంటివి ఇవి అలో చేయాలండి. వాటితో పాటు కుకింగ్ ఆయిల్స్, సీడ్స్, ప్లేయింగ్ కార్డ్స్, మనకి పార్టీ పర్పస్ యూస్ చేస్తున్నాం కదా అలాంటివి, పిల్లలు ఆడుకునే టాయ్ గన్స్, బ్యాటరీస్, కర్పూరం ఇలాంటివి ఏవి కూడా అలా చేయరు. అండ్ ఫెవికిక్, ఫెవికాల్, కార్బన్ పేపర్, ఏమైనా ప్రీషియస్ స్టోన్స్ కానీ ప్రీషియస్ మెటల్స్, నైఫ్, లీవ్స్ ఇలాంటివి ఏవి అలా చేయరండి. ఇలా చాలా ఐటమ్స్ అలా చేయరండి. ఒకవేళ వీటిల్లో కొన్ని ఇట్లా గోల్డ్, సిల్వర్ ఇలాంటివి మీరు తెచ్చుకోవాలంటే ఏదో ఇన్ పర్సన్ అన్నా తెచ్చుకోండి, లేదా ఎవరైనా మీకు కావాల్సిన వాళ్ళు తీసుకొస్తారు అంటే వాళ్ళ చేత తెప్పించుకోండి. బట్ మేక్ ష్యూర్ పార్సల్స్లో ఇవి ఏవి పెట్టి రిస్క్ తీసుకోకండి. వీటి డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను, మీరు లిస్ట్ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకేమైనా లింక్స్ అవన్నీ మీకు ఏమైనా కావాలంటే ఒకసారి కమెంట్ చేయండి, నేను అవి కూడా డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. అదండి ఈ బ్యూటిఫుల్ ప్రెటీ డ్రెస్సెస్ని మీకు చూపించడం కోసమే ఈ స్పెషల్ వీడియో అండ్ మోస్ట్ మెమరబుల్ వీడియో షేర్ చేశాను అనమాట. ఇంకా రిటర్న్ గిఫ్ట్స్లో ఎలా ప్యాక్ చేస్తాను, ఏమేమి యాడ్ చేస్తాను ఇవన్నీ కూడా నేను ఇంకో వీడియోలో చూపిస్తానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ బెల్ని కొట్టండి, సో దట్ నేను ఏదైనా వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ మా బుజ్జి తల్లికి మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతే, బాయ్ బాయ్, హ్యావ్ ఎ హ్యాపీ హ్యాపీ డే.